అందరికీ నమస్కారం. అనగనగా ఒక ఆలయం. ఆ ఆలయంలో దొంగతనం పట్టపగలే అందరూ చూస్తుండగానే జరుగుతుంది. అయినా చూసిన వారెవరూ అడ్డు చెప్పరు. పైగా ఆలయంలో పూజారి దొంగతనం చేయటానికి ప్రోత్సహిస్తాడు. హతవిధి ఏమిటి అపచారం అనుకుంటున్నారా? అయితే అసలు విషయం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. సాధారణంగా ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఇంకా పటిష్టంగా పోలీసు పహారాల నీడలో కనిపిస్తాయి. గుడిలో దొంగతనం అంటే అబ్బో అపచారం అపచారం అని లెంపలేసుకుంటారు. కానీ ఓ గుడిలో వింత ఆచారం ఉంది. అదేమిటంటే, దర్శనానికి వచ్చే భక్తులు దొంగతనం తప్పకుండా చేయాలి. ఈ వింతైన దేవాలయం ఉన్నది ఎక్కడో కాదు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చుడియారాలో. ఆలయం పేరు చూడామణి ఆలయం. ఈ గుడి ఎంతో పురాతనమైనది మరియు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయానికి గల మరో పేరు సంతాన ఆలయం. సంతానం లేనివారు ఈ ఆలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఆ నమ్మకమే ఈ ఆలయాన్ని ఇంతటి గుర్తింపునకు తీసుకుని వచ్చింది. పిల్లలు లేని దంపతులు ఈ చూడామణి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పెళ్ళైన తరువాత చాలా కాలం వరకు పిల్లలు లేని దంపతులు గుడిని సందర్శిస్తారు. ప్రత్యేకత చూడామణి ఆలయానికి వచ్చేవారు తప్పనిసరిగా దొంగతనం చేయాలి. ఈ దొంగతనం ఏదో అర్ధరాత్రి పూట అనుకునేరు. పట్టపదలే ఈ దొంగతనం చేయాలి. దొంగతనం అంటే ఏదో నగలు నట్రా డబ్బు అనుకుంటే పొరబడినట్లే. అమ్మవారి పాదాల మీద ఉన్న చెక్క బొమ్మను దొంగలించాలి అంతే. ఆ చెక్క బొమ్మను ఎవరైతే తస్కరిస్తారో వారు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని ఆలయ పూజారులు చెబుతారు. ఏడాది మొత్తం తెరిచి ఉంచే ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు, ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు తరలివస్తారు. చెక్క బొమ్మను అపహరించిన తరువాత పుట్టిన బిడ్డతో మళ్లీ ఆలయానికి వచ్చి ఆ చెక్క బొమ్మను తీసుకున్న చోటే పెట్టాలి. దాంతోపాటు మరి ఒక చెక్క బొమ్మను అక్కడే సమర్పించాలి. వింత ఆచారం వెనుక ఉన్న పురాణ గాథ ఏంటో చూద్దాం. వెనకటికి లాంగారా రాజు ఒకనాడు వేటకై అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయనకు చూడామణి ఆలయం కనిపించింది. ఆలయం వద్దకు వెళ్లి తనకు బిడ్డను ప్రసాదించమని వేడుకుంటాడు. అమ్మవారు మాయమై చెక్క రూపంలో దర్శనమిస్తుంది. రాజు ఆ చెక్క బొమ్మను తన వెంట తీసుకుని వెళ్తాడు. రాజు భార్య పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. వెంటనే రాజు సతీసమేతుడై ఆలయానికి వచ్చి చెక్క బొమ్మను సమర్పిస్తాడు. ఇదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుందంటారు అక్కడి ఆలయ పూజారులు. ఈ విశేషాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.